క్యాప్టెన్ కూడా మనం చేసుకుని పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల స్థాయి మండల స్థాయి కమిటీలను సమీక్షించేందుకు గాను రాష్ట్ర కమిటీ ఒక షెడ్యూల్ను తయారు చేసుకొని మేము మొన్నటి 20వ తేదీ నుంచి కొత్తగూడెం నుంచి మొదలుకొని ఖమ్మం, మహబూబ్ నగర్, ములుగు, బొప్పాలపల్లి, వరంగల్ రూరల్ అండ్ అర్బన్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆస్ఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, ఈరోజు జగిత్యాలకు 18 జిల్లాల టూర్ ప్రోగ్రామ్ను డిసైడ్ చేసుకొని 20 రోజులు పార్టీని శక్తివంతంగా తయారు చేసేందుకోసం మేము కార్యక్రమాన్ని తీసుకొని బయలుదేరడం జరిగింది. మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాబలం ఉన్నటువంటి బహుజనులు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ఆత్మ బలిదానాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ తెలంగాణ రాజ్యాధికారం మాత్రం దొరల చేతులకు వెళ్ళిపోవటం మూలంగా ఈరోజు బహుజనులుగా ఉన్నటువంటి అనేక మంది పిల్లలు ఎంఏ, ఎంఎస్సి, పిఈడి, పిహెచ్డి, ఇంజనీరింగ్ కోర్సులు చేసినటువంటి పిల్లలందరూ కూడా ఇలా ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 6 సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగానే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేయడం, 1 సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని యువతను మభ్యపెట్టి మోసం చేయడం, రెండవది ఇల్లు లేనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ల ఇల్లు, భూమి లేని ఎస్సీలకు ఎస్టీలకు భూమి లేని వాళ్లకు 3 ఎకరాల భూమి, ఆ విధంగా మరి అనేక హామీ పథకాలు ప్రవేశపెట్టి అసాధ్యమైనటువంటి అన్నింటిని కూడా ప్రజలను భ్రమలో పెట్టి మోసం చేసిన తీరు పట్ల ప్రజలందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు బహుజనులే అయినప్పటికీ బహుజన సమాజానికి రాజ్యాన్ని ఎట్లా సొంతం చేసుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితులలో బహుజన సమాజ్ పార్టీ ప్రజల భాగస్వామ్యాన్ని రాజ్యాధికారం వైపు వాళ్ళను మళ్లించి రానున్న సార్వత్రిక ఎన్నికల వరకు మేము బహుజన్ సమాజ్ పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టపరిచి ఖచ్చితంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బహుజన సమాజమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ఇంకా దొరలు ఇంతకాలం దొరలకు అవకాశం ఇస్తే వాళ్ళు ఏ రకంగా మోసం చేసిండ్రు, నీళ్లు, నిధులు, ఉద్యోగం, ఉపాధి అని భ్రమలో పెట్టి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన తీరును ప్రజల అందరూ కూడా గమనించారు, ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఈ ప్రభుత్వం ఇది పనికిరాని ప్రభుత్వం, ఇది ప్రజలను మోసం చేసే ప్రభుత్వం. అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు 2.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, ఈ దేశం నుంచి దోచుకొని విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని 100 రోజుల్లో తీసుకొచ్చి నేను ప్రజల ఖాతాల్లో 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు జమ చేస్తానని, అదేవిధంగా జనధన్ ఖాతాలను ఓపెన్ చేసి ప్రజలందరినీ అనేక విధాలుగా
మభ్యపెట్టి మోసం చేసిన తీరు, అదేవిధంగా పెద్ద రోడ్ల రద్దు కార్యక్రమాన్ని కూడా దాని ద్వారా ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పాలయ్యారు. ఇది మాటల ప్రభుత్వాలే తప్ప చేతల ప్రభుత్వాలు కావని ప్రజలందరికీ తెలిసిపోయింది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వాలను గద్దె దించేంత వరకు బహుజనులు నిద్రపోరని, ఖచ్చితంగా బహుజన సమాజాన్ని క్షేత్రస్థాయి నుంచి శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసి ఈ పార్టీని మేము ప్రజల్లోకి తీసుకుపోయి రానున్నటువంటి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ యువతను ప్రోత్సహించి యువతకు జరుగుతున్న నష్టాన్ని యువత దగ్గరికి తీసుకెళ్లి యువత ద్వారా ఈ యొక్క ప్రభుత్వంలో యువతని భాగస్వాములుగా చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు నడపాలనేటటువంటి ఒక సంకల్పంతో రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయానికి వచ్చింది. దాంట్లో భాగంగానే మేము ఈ ప్రాంతంలో తిరుగుతున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు, మరో కోఆర్డినేటరు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తిరుగుతున్నారు. ఉపాధ్యక్షులు, నేను కోఆర్డినేటర్గా మేము ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో భాగంగా మేము ఈరోజు జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. మిత్రులారా, మరి జగిత్యాల జిల్లా ప్రజలు కానీ ఈ జగిత్యాల జిల్లాకు నాయకత్వం వహిస్తున్న బహుజన సమాజ్ పార్టీ నాయకులు, ప్రతినిధులు కానీ నిరంతరం మేము మా పార్టీ ప్రతినిధులకు కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నాం. జిల్లా కమిటీకి, అసెంబ్లీ కమిటీలకు ప్రతి కమిటీ 20 రోజుల కార్యక్రమాన్ని తీసుకొని నెలలో 20 రోజులు ప్రజల దగ్గర ఉండి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలందరికీ ఈ యొక్క పాలకుల మోసాలను తెలియజేసి ప్రజలను ఈ ఉద్యమంలో భాగస్వాములు చేసే కార్యక్రమాన్ని తీసుకొని మేము వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది. దీనికి మా జోన్ కోఆర్డినేటర్ గారు నాయకత్వం వహిస్తూ వాళ్ళతో పాటు 20 రోజులు తను కూడా గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. మరి దీనికి ప్రజలందరూ సహకరించి మా ఉద్యమాన్ని బలోపేతం చేసి రేపటి ఎన్నికల వరకు బహుజనులే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ప్రజలందరూ మరి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.